నమస్కారం, వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వయో మానసిక వికలాంగ విద్యార్థుల భవనానికి జాయ్ అలుకాస్ వారి ఆర్థిక సహాయం. యువకుడిపై హత్యాయత్నం. తప్పనిసరిగా చేయించాలన్న ఆర్డీఓ. పలుచాని బాలిరెడ్డి సంస్మరణ సభ. $50,000 విలువ గల రేషన్ బియ్యం స్వాధీనం. మహానంది మండలం గోపవరం గ్రామం వద్ద గల సెయింట్ యాన్స్ మనోవికాస కేంద్రంలోని 18 సంవత్సరాలు పైబడిన వయో మానసిక వికలాంగ విద్యార్థుల సౌకర్యార్థమై నూతనంగా నిర్మించదలచిన భవన నిర్మాణంకు జాయ్ అలుకాస్ జ్యువెలరీ సంస్థ మంగళవారం 15 లక్షల రూపాయల చెక్కును సిస్టర్ రీనా జోష్ మరియు సెయింట్ యాన్స్ కళాశాల ప్రిన్సిపల్ కు అందించారు. ఈ సందర్భంగా సిస్టర్ రీనా జోష్ మాట్లాడుతూ సెయింట్ యాన్స్ మనోవికాస కేంద్ర ప్రత్యేక పాఠశాల 1997 ప్రారంభించబడి దాదాపు 110 మంది ప్రత్యేక మానసిక వికలాంగ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా అభివృద్ది చెందిందని, ఇప్పుడు 18 సంవత్సరాలు పైబడిన మానసిక వికలాంగుల నూతన భవన నిర్మాణానికి జాయ్ అలుకాస్ సంస్థ వారు 15 లక్షల ఆర్థిక సహాయం అందించడం చాలా ఆనందించదగ్గ విషయం అన్నారు. అనంతరం జాయ్ అలుకాస్ సంస్థ మేనేజర్ రాజేష్ కృష్ణ, ఇన్ఛార్జ్ లిగేష్ మాట్లాడుతూ తమ సంస్థ నుండి సహకారం అందించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని, భవిష్యత్తులో మరెన్నో సహాయ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మహానంది ఎంపీడీఓ సుబ్బరాజు, ఎంఈఓ రామసుబ్బయ్య, విఆర్ఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. అలాగే మన విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వల్ల చాలా
వచ్చేవి కదా. ఆ సమయంలో కూడా మనం జాగ్రత్త, కస్టమర్స్ కానీ చాలామంది ఉన్నారు, వాటిలో చాలామంది నష్టపోవడం జరిగింది. వాటిలో వారికి కూడా మనకు జాయల్ కాస్ ఫౌండేషన్ తరఫు నుంచి హెల్ప్ చేయడం జరిగింది అన్నమాట. ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఇంకా ముందుగా చాలా చేయాలి అని చెప్పి అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ బ్లెస్సింగ్స్ కానీ, మీడియా వాళ్ళ సపోర్ట్ కానీ, అందరి సపోర్ట్ మా జాయల్ కాస్ ఫౌండేషన్కి, జాయ్ సార్ గారికి, జాలి మేడం గారికి, అందరు మా బ్రాంచ్ అందరికీ మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ, పెద్దవాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. Building next to adjacent the property, so they requested, so the Jayalakas Foundation committing 60 lakhs for the needy people and needy children. So we given 15 lakhs checks, and another 4 months we will give another, each 15 lakhs every month. Also we are doing lot of things in foundation activities only for needy people, and Kerala flood we did 250 houses. Also in Tamil Nadu flood we given 3 crore to Chief Minister Jayalakas. Tufan, Udhut, that time we given some building houses in Srikakulam and Andhra district. And even medical, we are doing a lot of things, medical treatment. And even all the needy people, especially this is, really this time I thank to Joya Lucas, Mr. Joya Lucas, also Mrs. Jodi Jaya Lucas. They are the, Mrs. Jodi Jaya Lucas is the foundation head. She is handling all the things and she is giving all the needy people of what the requirement according to that. And thank you for plus definitely this is actually we will continue all the support to our CSR activities for all the needy people. భయపడే వారు కూడా మా యొక్క సేవను అందించాల ఉద్దేశంతో ఒక కొత్త భవన నిర్మాణాన్ని మేము మొదలుపెట్టాము. దానికి గాను 2,80,000 కూడినటువంటి కట్టుబడి, మరి దీనికి ఎంతోమంది దాతలు మాకు అవసరం కాబట్టి జాయ్ ఆలోకస్ వారిని కూడా మేము సంప్రదించాము. మరి వారు ఎంతో మంచి మనసుతో, ఉదార మనసుతో మరి మాకు సహాయం అందచేయడానికి ముందుకు వచ్చున్నారు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఉన్నవారు ఎక్కువ సహాయం చేయండి, తక్కువ ఉన్నవారు తక్కువ సహాయం చేయండి, అంతేకాని వెనకడుగు మాత్రం వేయకు అని. మరి ఈ వాక్యాన్ని ఎంతో ఎంతగానో అర్థవంతంగా జాయ్ ఆలోకస్ వారు, ఎంతో పెద్ద సంస్థ, వారు మంచి మనసుతో విశాలక ప్రేమతో మాకు పెద్ద సహాయాన్ని అందచేసి వారి యొక్క దాతృత్వాన్ని మాకు తెలియజేశారు. మరి ఈ జాయ్ ఆలోకస్ చైర్పర్సన్ జాయ్ గారికి, వారి యొక్క సతీమణి జాలి మేడం గారికి ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెలరేగిన వివాదం ఓ యువకుడిపై 15 మంది యువకులు హత్యాయత్నానికి పాల్పడేందుకు దారితీసింది. ఈ ఘటన నంద్యాల పట్టణంలోని టెక్కెలో చోటు చేసుకుంది. బాధితుడు మరియు అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక టెక్కె వీధికి చెందిన కాసయ్య పెట్రోల్ బంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో మార్కెట్ యార్డుకు వెళ్లాడు. అక్కడ కొందరు యువకులు క్రికెట్ ఆడుతుండగా చూస్తూ కూర్చున్నాడు. మధ్యలో చిన్న తగాదా వచ్చి రెండు జట్ల యువకులు ఘర్షణ పడ్డారు. కాసయ్య వెళ్లి వారికి సర్ది చెప్పి పంపాడు. సోమవారం సాయంత్రం పెట్రోల్ బంకులో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న కాసయ్యను దేవనగర్కు చెందిన అక్రమ్తో పాటు 15 మంది యువకులు వెంబడించారు. టెక్కె ప్రాంతంలోని పరమేశ్వర హోండా షోరూం ఎదురుగా కాసయ్యను పట్టుకుని అక్రమ్ గొంతుపై పొడిచాడు. తగాదా మధ్యలో సర్ది చెప్పాల్సిన అవసరం నీకేంటంటూ అందరూ చితకబాదారు. స్థానికులు గుమిగూడడంతో అక్రమ్ తన గ్యాంగ్ తో అక్కడి నుండి పరారయ్యాడని తెలిపారు. బయటకు వచ్చినాక వాళ్ళు ఒకడు వచ్చి మళ్ళీ ముగ్గురు జమ అయినారంట. జమ అయ్యి ఇంకా ఎంత మంది వచ్చి సుమారు 20 మంది దాకా వచ్చినారంట రావడానికి. ముగ్గురు షేవ్ చేసుకున్నారు. ఎనక మళ్ళీ వచ్చి కత్తి పోసినారు. ఎనక మళ్ళీ వచ్చి కత్తి తెచ్చారు. నా పేరు కాశయ్య. మొన్న ఆదివారం యాడ్లో క్రికెట్ ఆడుతుండగా మా ఫ్రెండ్స్ వాళ్ళే
మధ్యలో వినిపించినందుకు మా సరోజు నిన్న సోమవారం ఫోన్ చేసి అక్కడ ఉన్న మాట్లాడదామని పిలిపించి ఫస్ట్ ఇద్దరు వచ్చినారు. తర్వాత బండ్ల పైన 5 మంది, 5 బండ్ల మీద 3 ముగ్గురు వచ్చినారు. 20 మంది వరకు మాట్లాడుతుండగా 3 ముందర వెనకల నుంచి వచ్చి ఒకరు కత్తితో వచ్చినారు. నన్ను ఫోన్ చేసి పిలిపించినవారు ఫస్ట్ షాదీపు, తర్వాత కొట్టినోడు, ఫస్ట్ సెకండు మాలిక్ భాష, వచ్చినోడు వెనకల నుంచి అక్రమ్ దేవనాగర్ ఉంది. నన్ను గిరి స్కూల్ పక్కన పరమేశ్వరం కొండేశ్వరం పక్కన సందులో అక్కడ హఠాత్తుగా పట్టుకోవడం జరిగింది. ఫోన్ చేసి పిలిపించి రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని, ప్రభుత్వం నుండి అందజేయబడే సంక్షేమ పథకాలన్నింటికీ ఈకేవైసీ తప్పనిసరి కనుక ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయించి వేలిముద్రను నమోదు చేసుకోవాలని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటికీ ఈకేవైసీ ద్వారా డీలర్లు ఇంటింటికి వచ్చి ఈకేవైసీ లింక్ చేస్తారని, ప్రతి ఒక్కరూ నమోదు చేయించుకోవాలని, ఈ నెల 18వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రధానంగా 4 రకాల పనులు చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ రాబోయే ఉగాదికి 20 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా నంద్యాల అర్బన్ కానీ రూరల్ మండలానికి సంబంధించి ఈ ఇంటి స్థలాల ఐడెంటిఫికేషన్, ఇంటి స్థలాల కోసం పంపిణీ చేయబోయే ప్రభుత్వ స్థలాల ఐడెంటిఫికేషన్ గురించి రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్పందన కార్యక్రమంలో స్పందన సీఎంఓ, స్పందన రెగ్యులర్గా వచ్చే అర్జీలన్నీ కూడా ఇక్కడ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడడం జరిగింది. మరి ఇప్పటికే నంద్యాలలో మరి తహసీల్దార్ 84% ఉన్నారు. సో ఇప్పటికి లీడింగ్లో ఉన్నారు, 90% రీచ్ కావాలని చెప్పడం జరిగింది స్పందనకు సంబంధించి. అదేవిధంగా సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చే స్పందన కూడా ఇమీడియట్గా వాటిని అటెండ్ కమ్మని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ మీ సేవకు సంబంధించి, మీ సేవలు కూడా బీఆండ్ఎస్ఎల్ఏ చాలా తక్కువగా ఉన్నాయి. మ్యూటేషన్కి సంబంధించి కూడా అప్డేట్గా ఉన్నారు. అయితే ఇంకా వేగంగా బియాండ్ టైం దాటిపోకపోయినప్పటికీ టైం గడువు కంటే ముందే ఎనేబుల్ అయిన వాటన్నిటి కూడా ప్రొయాక్టివ్గా ముందే క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒక ఈకేవైసీ ఈ రేషన్ కార్డుదారులందరికీ దాదాపు ఈ నంద్యాల పట్టణం, నంద్యాల మొత్తం రూరల్లో కలిపి 35 నుంచి 40 వేల మంది ఉన్నారు. వీళ్ళందరికీ రేషన్ కార్డు ఆధారంగా ఈకేవైసీ చేస్తారు, అంటే ఆధార్ నెంబర్ లింక్ చేస్తారు. అది డీలర్ల దగ్గర మిషన్ ఉన్నాయి, డీలర్లు కూడా ఇంటింటికి వెళ్తున్నారు. అదేవిధంగా విఆర్ఓలను కూడా ఏర్పాటు చేయడం ఉంది, సూపర్వైజర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే మరి ఇంటింటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళు వెంటనే వేలి ముద్రలు వేసి అక్కడే ఆధార్ లింక్ చేసుకోవాలి. ఈకేవైసీ లింక్ చేసుకోకపోతే ఏ ప్రభుత్వ పథకానికి కూడా అర్హులు కాదు. అందులో ముఖ్యంగా మన రెవెన్యూ శాఖ తరఫున రేషన్ కార్డులకు మనమే ముందు వెళ్ళి చేస్తున్నాం కాబట్టి రేషన్ కార్డులకు ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇది ఉపయోగపడుతుంది. టౌన్లో చాలా ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా రూరల్ ఎక్కువ ఉన్నాయి. నంద్యాల పట్టణం పెద్దది, మున్సిపాలిటీ, అదేవిధంగా రూరల్ కూడా. కాబట్టి తహసీల్దార్కు చెప్పింది ఏంటంటే సిహెచ్డిటీలు, ఆర్ఐలు, విఆర్ఓలు టీంలుగా ఏర్పడి మొత్తం డీలర్స్ అందరినీ కూడా టార్గెట్ ఇచ్చి డైలీ కనీసం ఒక్కొక్క ఎఫ్పీ షాపు 30-30 చేయాలి, కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నప్పుడు 100 చేయాలి, ఈ అర్బన్ అంతా కలిసి 4000 చేయాలి. వీటిని వెంటనే చేసి 18వ తేదీ లోపల ఈకేవైసీ చేసుకోవాలి. ముఖ్యంగా రేషన్ కార్డుదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈకేవైసీ 18వ తేదీలోగా చేసుకోకపోతే రేషన్ కూడా రావడం జరగదు. ఎన్ని కార్డులకు, ఎన్ని నంబర్లకు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఈకేవైసీ ఉంటే వాటికి మాత్రమే రేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే మీ ఇంటి దగ్గరికే వస్తున్నారు కాబట్టి డీలర్లకు సహకరించి, విఆర్ఓలకు సహకరించి వెంటనే పూర్తి చేసుకోవాలని తెలియదు. సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వర్గీయ పలచాని బాలిరెడ్డి సంస్మరణ సభ మంగళవారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ, సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన, గుండ్రేవుల రిజర్వాయర్ల సాధన కోసం జరిగిన పాదయాత్రలు విజయవంతం కావడంలో బాలిరెడ్డి పాత్ర కీలకమైనదన్నారు. రైతుల కోసం రైతాంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన రైతు బాంధవుడు బాలిరెడ్డి అన్నారు, వారి ఆశయ సాధనలో పాలు పంచుకోవడమే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుదర్శన్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, బొజ్జా దశరథ రామిరెడ్డి, వైఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరిగాయంటే ఒక వ్యక్తితో ఎప్పుడు జరగదు. నాతో తోడుగా ఉండేవాడు, ఒక మంచి మాట, మంచి ఉద్దేశం, అదేవిధంగా దానికి కావాల్సిన సపోర్టు
మానసిక ధైర్యం ఆర్థిక ధైర్యాన్ని కూడా ఇచ్చిన వ్యక్తి బాలెడ్డి గారు ఈరోజు లేకపోవడం మనకు చాలా బాధాకరమైంది. ఆయన ఒక నిబద్ధతతో నడిచాడు, ఏ కార్యక్రమాలను ఏమైనా సరే చేయాలని కార్యక్రమాలు చేశారు. ఆయన స్ఫూర్తితో మన కార్యక్రమాలు నిరంతరం చేయడమే ఆయన ఒక సంస్మరణ తెలియజేయడం అవుతుంది. ఆ దీక్షను ఎప్పుడు ఉంటామని చెప్పి సభావేదిక తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతించాలని చెప్పి, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కలగజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారి కుటుంబం కంటే ముఖ్యంగా వారితో ఉన్న స్నేహితులు మిత్రులు శివనారాయణ గారి బంధువుతో ఏదో తెలియదు కానీ నాకు ఆయన వారితో పాటుగా ఉన్న అనుచరుడు కాదు సహచరుడు, ఆయనతో పాటు కలిసిన వాడు. అదేవిధంగా రంగేశ్వర రెడ్డి గారు దాంతో పాటుగా మీరంతా కూడా సహచరులుగా ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కూడా ఆయన యొక్క ఆశయాల కోసం మనంతా కలిసి పనిచేద్దామని చేసుకోవడం గొప్ప నివాళి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చింది. అందరూ కొంతమందిని కలిసి అందరూ బిజినెస్ పరంగా బయటికి వెళ్ళిపోయి వాళ్ళ కృషి బాగా చేసుకొని బిజినెస్ పరంగా బాగా అభివృద్ధి చెందడం జరిగింది. అతను అభివృద్ధి చెందుతా కూడా ఇంకా కొన్ని కుటుంబాలను అభివృద్ధి తీసుకురావాలని కూడా ప్రయత్నం చేసి అట్లా కూడా కొంతమందిని ఇంకా వ్యాపార పరంగా ఆర్థికంగా వ్యవసాయాన్ని సాయం చేసుకుంటా అందరినీ కూడా తన వర్గాన్ని కూడా పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ చాలామందిని కూడా తీసుకొచ్చినాడు కూడా. ఎప్పుడు కూడా ఆయన సోమరిగా పని లేకుండా ఉండేవాడిని ఒప్పుకునేవాడు కాదు, అంచు కూడా రాణించేవాడు కాదు. ఎప్పుడైనా కష్టపడాలా మనం సంపాదించాలనే ఆలోచన తప్ప రెండో ఆలోచన లేకుండా తను సంపాదించుకుంటూ 10 మందికి ఇంకా ఉద్యోగాలు కలగజేసి 10 మందికి ఉపాధి కలగజేసి వాళ్లకు కొంత జీవనోపాధి కలగజేయాలనే మంచి ఆశయంతో పోయేవాడు. పైగా మా గ్రామంలో ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, మాకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు. గ్రామాన్ని వీలైన కాడికి అభివృద్ధి చేసి మంచి పేరు సంపాదించుకోవాలనే ఆలోచనతో గ్రామంలో ఎంతో అస్తవ్యస్తమైన దాన్ని ఈ పొద్దు దగ్గర 90 పైసలు సాల్వ్ చేసుకున్నాము. ఆయన ముందర పెట్టుకొని 120 సంవత్సరాల వయస్సు ఆయుష్యం ఉన్నారు, అది కుదించి శతాయుష్మాన్ భవ అంటారు. 100 సంవత్సరాలు అంటే బాలరెడ్డి గారు అర్ధకథానక సగానికే 5 సంవత్సరాలు మాత్రమే ఎక్కువ, అక్కడికే వారి కథ ముగిసింది. కథ ముగిసిన వారి సంతానం అనుచరులు మిత్రబాంధవులు అందరూ వారు ఏ ఉద్దేశంతో ఇంతవరకు తన జీవితాన్ని కొనసాగించారో ఆ ఉద్దేశం, అది ఒక నిధి, గాంధీ స్మారక నిధి అన్నారు. అంటే గాంధీజీ సిద్ధాంతాలు. అట్లనే బాలరెడ్డి గారి ఇందాక మిత్రులు కూడా చెప్పారు వారి సిద్ధాంతం, వాళ్ళ ఆస్తి ఆస్తి ఏమంటే ఒక ధైర్యం. ఈ ఇందాక దశరథరామరెడ్డి గారు చెప్పినట్లు ఈ కార్యక్రమం నేను చేపట్టినానంటే నేను ఉన్నాను ముందుకు పోండి అన్నా అని చెప్పే ఆ ధైర్యం, అటువంటి ధైర్య సాహసాలు మన అందరిలో ఆ భగవంతుడు ప్రసాదించాలి. చిన్నప్పటి నుంచి మాకు నేర్పించింది ఒకటే, సామర్థ్యం ఉన్నాయి ధనం గురించి. కానీ మా నాన్నగారు ధనం అనే మాట ప్రతి జీవితంలో అవసరమే, కానీ ధనమే అన్నిటికీ మూలాన్ని అన్నిటికీ మూలం ధనం అనుకుంటారు. కానీ మా నాన్నగారు నేర్పించిన ప్రతి ఆయన జీవితం కాలం అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు మాకు నేర్పించింది ఏంటంటే మనము ఏ ఇక్కడికి వచ్చాం మళ్ళీ మనం వెళ్ళిపోయిన తర్వాత మనకంటూ మన స్థానం ప్రజల్లో ఒక స్థానం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయగలుగుతున్నాం ప్రజలకి. ఇప్పుడు మనకున్న స్థాయికి మించి మనం ఏ పని చేయలేము, మనకున్న స్తోమతలో మనం మంచిగా ఏం చేయగలుగుతున్నాం. బాధలో ఉన్నకి 4 మాటలు మంచి మాటలు చెప్పినా అది గొప్ప ఆదరణ కలిగిస్తుంది. కానీ ప్రతి విషయానికి ధనాన్ని ముడిపెట్టుకునే నంద్యాల పట్టణంలోని బాలకొండ హాల్ వద్ద శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 27 బస్తాల రేషన్ బియ్యాన్ని డిప్యూటీ తహసీల్దార్ వరప్రసాద్ రావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ రెడ్డిను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో రేషన్ బియ్యం 40 కేజీల ప్యాకెట్లను అక్రమంగా నిల్వ ఉంచుకున్నారనే సమాచారం మేరకు శ్రీనివాసులు ఇంట్లో తనిఖీ చేయగా 27 ప్యాకెట్లను గుర్తించామని, వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని, వీటి విలువ దాదాపు 50,000 రూపాయలు ఉంటుందని తెలియజేశారు. 2:30 టైంలో తహసీల్దార్ కార్యాలయంలో ఉండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ సమాచారం మేరకు
పేరు బాలకొండ హాలే విధంగా ఒక ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ చేసి ఉంచినారని సమాచారం రాగా నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ వచ్చి తనిఖీ చేశాము. సేపు శ్రీనివాసులు ఇంట్లో 27 వయస్ ప్యాకెట్లు 50 కేజీల బ్యాగ్ సుమారు 40 కేజీల బ్యాగ్ను నిల్వ ఉంచడం జరిగింది. ఎక్కడికి అని అతన్ని అడగగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉల్లిగడ్డలకు ఇంటింటికి వెళ్ళి ఉల్లిగడ్డలకు పొరుగులకు బియ్యం సేకరించి తెచ్చి పెట్టుకుంటాను సార్ అని చెప్పారు. అది తప్పు కాబట్టి ఆ బియ్యాన్ని సీజ్ చేసి గోడౌన్కు పంపించి శిక్ష కేసు నమోదు చేసి అతని మీద రిపోర్ట్ తయారు చేస్తున్నాము. బహిరంగ మార్కెట్లో 50 రూపాయలు విలువ చేస్తాయి. ఈరోజు అందల తహసీల్దార్ దృష్టిలో ఆర్డీ వారి ఇన్స్పెక్షన్ మీద ఉన్నా అక్కడ ఉండగా మేము ఒక ఫోన్ కాల్ వచ్చినది. ఇట్లా బాలకొండలో ఒక ఇంట్లో రేషన్ బియ్యం స్టాక్ ఉండేవి, బ్లాక్ మార్కెట్లో కొన్ని వాళ్ళు స్టాక్ పెట్టుకొని అవుటర్స్ బనాపల్లికి ఎత్తడానికి సిద్ధంగా ఉన్నందున మా ఫోన్ కాల్ రావడం మేము నేను సీసీటీవీ గారు మా స్టాఫ్ ఇక్కడికి వచ్చి తనిఖీ చేయగా అక్కడ ఇంట్లో 27 ప్లాస్టిక్ సంచులు 40 కేజీల ప్రకారం ఉండేవి. ఆ ప్లాస్టిక్ సంచులు మొత్తం సీజ్ చేసి ఎమ్మెల్యే స్పాండ్కు తరలించడం జరుగుతుంది. ఇదివరకు ఏదో 75 సంచులు ప్యాకెట్ ఇతని దగ్గర పట్టుకున్నట్టు శిక్షే కేసుడు. ఈరోజు యాక్చువల్ అయితే అతను జేసీ దగ్గర కోర్టులో హాజరు కావాలా కానీ అక్కడ పోలేదు. దీన్ని సామాను సర్వ్ చేసాము, నోటీసు కూడా ఇచ్చినాము. ఈరోజు పోకుండా అతను ఇక్కడే నెగ్లెక్ట్ చేసి ఇక్కడే ఉన్నాడు. అందువల్ల అతనికి ఈ కేసు ఒకటి మళ్ళీ 2వ కేసు జరిగింది. ఆ కేసు పోనందున అతను కూడా ఇది ఒక చాన్బాడలోని నూర్ నర్సింగ్ హోమ్ నందు మంగళవారం నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కత్నా శిబిరంలో 300 మంది చిన్నారులకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబన్ మాట్లాడుతూ నిరుపేదలకు సేవలు అందించడమే నంద్యాల దూదేకుల సంఘం ప్రధాన లక్ష్యం అన్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, సంవత్సరం సంఘం అభివృద్ది చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కాసిం, కార్యదర్శి దస్తగిరి, కోశాధికారి హుస్సేన్ బాషా, చిన్న హుస్సేని, నూర్ బాషా, నాగరాజు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. సొసైటీ తరఫున ఈ కథనా ఉడుగుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్నటికి దాదాపు 180 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మా అంచనా ప్రకారం ఈరోజు 200 నుంచి 250 మంది రావచ్చు. అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మేము అధునాతన పద్ధతిలో ఈ ప్లాస్టిక్ బెల్ ద్వారా ఎక్కడ కూడా రక్తస్రావం లేకుండా ఒక డ్రాప్ కూడా బెడ్ పోకుండా ఈ యొక్క పద్ధతిలో దాదాపు చాలా ఖరీదైనప్పుడు కూడా చేస్తున్నాము. ఇందులో వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి ఉచితంగా ఎర్ర బట్ట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాము. కాబట్టి ఈ చుట్టూ నంద్యాల ప్రాంతంలో వాళ్ళు ఇంకా ఈరోజు సాయంత్రం 4-5 వరకు కూడా చేస్తాము. ఇంకా ఎక్కడైనా ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉచిత వాళ్ళ పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా చెప్తున్నాను. తర్వాత అందరికీ కూడా నా అప్పీల్ ఏమిటంటే తెలిసి తెలియక చాలామంది కూడా ఏ బార్బర్ల దగ్గరికి తర్వాత ఎక్కడెక్కడ నాటు వైద్యుల దగ్గరికి పోయి కట్ చేసి వదిలేస్తున్నారు. దానివల్ల రక్తస్రావం విపరీతంగా అయిపోతుంది. అలాంటి కేసులు మరలా నా దగ్గరికి మరలా వస్తున్నాయి. కాబట్టి ఎలాంటి కూడా నాటు వైద్యానికి పాల్పడకుండా శాస్త్రీయంగా చాలా సిస్టమేటిక్గా చేసుకున్నటువంటి మేము ఉచితంగా చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇస్తున్నాము, అన్నీ కూడా వాళ్ళకి బ్రెడ్ కూడా ఇస్తున్నాం. కాబట్టి అందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మరొకసారి విన్నాం చేసుకుంటున్నాం. ఈరోజు బక్రీద్ పోయినాక మదర్సు కత్నా కార్యక్రమం దూదేకుల సంఘం తరపు నుంచి భారీ ఎత్తున ఈరోజు చేయడం డాక్టర్ బాబన్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కత్నా కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఫ్రీగా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అలాగే ఒక ఇలా క్లాత్ ట్యాబ్లెట్లు ఇవెల్లా ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఒక పన్ను పిల్లవారికి అందరికీ ఇస్తే బయట కొంతమంది వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. కానీ మేము ప్రతి సంవత్సరం ఏ ఒక్క రూపాయి కూడా కస్టమర్ దగ్గర తీసుకోవడం లేదు. ఫ్రీగా ప్రతిదీ సుత్తానంగా ఫ్రీగా మా సంఘం వారు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాము. బయట కొంతమంది వేరే వాళ్ళు అపార్థం చేసుకొని ఇట్లా ఫీజు తీసుకుంటున్నారని అనుకుంటున్నారు, కానీ లేదు. ప్రతి సంవత్సరము మేము ఫ్రీగా ఇక్కడ చేస్తున్నాము. అలాగే ఈ కొంతమంది పోయి పిల్లవాళ్లకు మంగళవాళ్ళతో చెప్పిస్తారు, కానీ అలా చేయకూడదు. కానీ డాక్టర్ గారికి వచ్చి ఈ కథనా కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాము. బాబన్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున సాయములు దూదేకుల అందరికీ ఒడుగుల కార్యక్రమం ఫ్రీగా చేయగలరు. ఇప్పటికే 10:30 150 ఆపరేషన్లు జరిగినాయి. ఇంకా సాయంత్రం 5 గంటల వరకు సేవ కాబట్టి అందరూ వినియోగించుకోవాలి చేపించుకోవాలని కోరుచున్నాము.
ముందు ముఖ్య అంశాలు మరోసారి. వయో మానసిక వికలాంగ విద్యార్థుల భవనానికి జాయ్ అలుకాస్ వారి ఆర్థిక సహాయం. యువకుడిపై హత్యాయత్నం. ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాలన్న ఆర్డీఓ. పలుచాని బాలిరెడ్డి సంస్మరణ సభ. $50,000 విలువ గల రేషన్ బియ్యం స్వాధీనం. ఉచిత కథన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.